నేటి యువతతో పాటు నిద్రాక్ష రాసులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎవరు పడవద్దని దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి అన్నారు. ఈ రోజు దర్శి నగర పంచాయతీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో దర్శి ఎస్ఐటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరగాళ్లు మోసపోయిన బాధితులు 1930 నెంబర్కి ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. 1930కి నెంబర్కు ఫోన్ చేసినట్లయితే తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు సెల్ఫోన్లలో అసభ్యకరమైన వీడియోలు పంపించినప్పుడు వాటిని ఎవరు చూడవద్దని, ఆ విధంగా చూసినట్లయితే ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోటో ద్వారా సమాచారం తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లకు భయపడకుండా 1930కి కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చని అన్నారు. పిలవగానే వచ్చినందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనకి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇంతకుముందు దొంగతనాలు జనరల్గా దొంగతనాలు ఎట్లా జరిగాయి, మామూలుగా వచ్చి నైట్ ఇల్లు బ్రేక్ చేయటం, అదే వాటి యొక్క స్వరూపం మార్చుకొని ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ముఖ్యంగా మనకి ఏటీఎం ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, అలాగే లోన్ యాప్స్ అంటే లోన్ యాప్స్ దొంగతనం, అక్కడ ఫ్రాడ్ హరాస్మెంట్, లోన్ యాప్ ద్వారా హరాస్మెంట్ తద్వారా థ్రెటనింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫ్రాడ్స్ మనకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా కాలానుకాలమైన దొంగతనం అనేది తన రూపాన్ని మార్చుకొని వైట్ కాలర్ అఫెన్స్, సైబర్ క్రైమ్స్ అంటే ఒక పని చేయాలంటే దాంట్లో నైపుణ్యత ఉండాలి, కానీ దాన్ని ఒక చీట్ చేయాలంటే దాంట్లో మాస్టర్ అయి ఉండాలి. మాస్టర్ మీద ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈజీ మనీకి అలవాటు, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్, గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు, దాని మీద ఆ క్రమంలో మన మీద అంటే మనకు తెలిసి మనల్ని మానసికంగా మనల్ని ఉద్వేగపరిచి మనల్ని నమ్మించి మనతో మన చేతనే వాళ్ళు అఫెండ్ చేపిస్తున్నారు. మన అకౌంట్లో డబ్బులు కానీ తీసేయడం కానీ ఏ విధంగా ఒక తొందరపాట్లు క్రియేట్ చేస్తారు, మనల్ని ఆలోచించుకునే టైమే ఇవ్వరు. కాబట్టి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది, దాన్ని మనం మీ ద్వారా ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనేది దాని గురించి ఎవరిని మన డీఎస్పీ గారు తెలియజేస్తారు. వాళ్ళకి ఈ మనకి ఫ్లిప్కార్ట్స్ లేకపోతే ఈ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి, ట్రేడింగ్ యాప్స్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేకపోతే మింత్రా, ఇలాంటి వాళ్ళు ఒక వాళ్ళ పేరుతోటి ఒక స్క్రాచ్ అండ్ మిన్ కార్డ్ అంటే మీరు మీ మొబైల్ నెంబరు, మీరు ఈ స్క్రాచ్ మీరు ఒక 50,000 గెలుచుకున్నారు, మేము ఒక లక్కీ డ్రా తీసాము, మీరు ఈ కూపన్ గెలుచుకున్నారు, దీనికి మీకు ట్యాక్సెస్ ఈ ఉన్నది కదా ట్యాక్స్ జిఎస్టీ కోసం మీరు ఫస్ట్ ఒక 30,000 పే చేస్తే మీకు 10 లక్షలు మేము మీ స్క్రాచ్ అండ్ మీకు మీకు పంపిస్తామని చెప్పేసి ఆ విధంగా 30,000 50,000 అలా వేసేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం ఆ విధంగా జరుగుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఏది ఇల్లిటరేట్ పర్సన్స్, నార్మల్ అంటే బిలో చదువుకునే వాళ్ళకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు. హోల్డ్ అనేది వాడు చూసుకోవట్లేదు అమౌంట్ ఇచ్చేవాడు, అది చూసుకుంటే కాస్త అలాంటి వాళ్ళని మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఇంకా కూలంకషంగా మా పీపుల్ తెలుసుకుని గారు రోజు ఏదో ఒక అంటే మీ దృష్టికి కూడా వస్తామో తెలియదు, కానీ ఈ సైబర్ క్రైమ్లో చాలామంది బాధితులు రకరకాల, ఒకరేమో ఓటీపీ ఫ్రాడ్ అంటాడు, ఒకడేమో ఏటీఎం ఫ్రాడ్ అంటాడు, ఒకడేమో ఆన్లైన్ డబ్బులు పోయినాయి అంటాడు, ఇంకోటేమో లాటరీ తగిలింది అంటున్నాడు, ఇంకొకడేమో మీకు గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది డబ్బులు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ అమౌంట్ వచ్చింది, లేకపోతే ఇంకోరు అభయస్తుంది, రకరకాల స్కీమ్లో డబ్బులు వచ్చాయని చెప్పేసి మోసాలు ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తే మామూలు దొంగతనాల కంటే కూడా ఇది చాలా ఎక్కువైపోయింది. మామూలు పూర్వకాలంలో దొంగతనాలు ఎలా జరిగేటివి, ఇళ్ళకు వచ్చి కన్నం వేసి ఎవరు లేనప్పుడు పోయి చేసుకొని వాళ్ళ, ఇప్పుడు ఏమైనా వాడు ఎక్కడో వాడు ఇంట్లో కూర్చొని జస్ట్ సెల్ ఫోన్ అయ్యి అంటే నెట్తోనే ఇంటర్నెట్తోనే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తాడు క్రిమినల్స్. కాబట్టి మనం జాగ్రత్తగా అంటే ఇందాక మన ఎస్ఐ గారు చెప్పినారు ఎలాంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది, డబ్బులు వస్తాయి, భరోసా కింద వస్తుంది,
నీకు 22,500 వస్తాయి అనేసి నువ్వు ఇంతకుముందు పాత గవర్నమెంట్ నువ్వు డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు గవర్నమెంట్ నీకు డబ్బులు నీకు ఫోన్పే అకౌంట్ ఉందా అంటారు అయ్యా నాకు లేదు మరి ఎవరైనా చెప్పానంటే వాడు తమ్ముడికి సరే కలుపుంటాడు వాళ్ళ తమ్ముడు ఏదో బిజినెస్ ఉంటాడు కిరాణా షాపు ఇంకోటి మందు షాప్ ఉంటాడు ఆయన కలుపుతాడు ఏదో డబ్బులు వస్తున్నాయంటే ఏదో మాట్లాడతాను చూడండి మాట్లాడతాడు లైన్ వరకు ఆయనతో మాట్లాడతాడు బాబు మీ ఆయన ఏమవుతాడు నాగేశ్వరరావు అంటే మా బ్రదర్ అవుతాడు ఆయనకి 22,500 గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు వచ్చినాయి మరి ఇంకా ఫోన్పే లేదంటున్నాడు మరి మీ దగ్గర ఉంటే మీకు ఇస్తాము ఆయన ట్రాన్స్ఫర్ చేయండి చెప్తారు ఆయన ఇచ్చాడంటే సర్లే ఇస్తా ఉంటాడు ఎప్పుడు సర్లే ఇప్పుడు ఇస్తాం లైన్ ఉండండి చెప్తే అదే లైన్ ఉండి ఫోన్పే ఆన్ చేయండి అంటాడు ఫోన్పే ఆన్ చేసి సరే వాడేదో ఒక లింక్ పంపిస్తాడు దానికి వచ్చిందంటే ఎయిర్టెల్ అమౌంట్ 10,000 కనపడుతుందా డిస్ప్లే అవుతుంటాడు ఎస్ డిస్ప్లే అవుతుంటాడు సో దాని మీద దాని పే అని ఉందా అంటాడు ఉందంటాడు సరే పే అని నొక్కని అంటాడు అంటే కన్ఫ్యూజ్ చేస్తాడు నొక్కిన తర్వాత గ్రీన్ టిక్ కనపడుతుంది అకౌంట్ అంటాడు కనపడుతుందంటే సో నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది దాని మీద టిక్ నొక్కంటాడు నొక్కిన తర్వాత నీ పాస్వర్డ్ కొట్టేసి నీ అకౌంట్కి చెక్ చేసుకొచ్చి బ్యాలెన్స్ ఉందా లేదా అంటాడు ఇక్కడ పాస్వర్డ్ కొట్టేసాడు సెండ్ అని కొట్టేసి అంటాడు అంటే వాడితోనే అన్నీ చెప్పిస్తాడు కొడుతూనే అక్కడ అమౌంట్ 10,000 వెళ్ళిపోతుంది అతనే ఉంటాడు నీకు అమౌంట్ వచ్చిందా అని అంటాడు అంటే నీకు వచ్చిందంటే ఇదేంటంటే 10,000 వచ్చింది సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వచ్చింది అంటాడు అంటాడు సరే నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ 10,000 పంపిస్తాను నేను మళ్ళీ చూసుకుంటాడు అంటే ఇతను కనుక్కున్న లోపలనే అతను మాటలు పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ లింక్ 10,000 రూపాయలు డిస్ప్లే అవుతుందా ఇదే చెప్తా ఉంటారు ఈ లోపల ఇతను చెక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేస్తే డిడక్ట్ అయింటుంది ఏంటంటే నా అమౌంట్ వస్తే యాడ్ కావాలి కదా నాకు 46,000 ఉంది మరి మీరు అమౌంట్ 10,000 వచ్చి 56,000 కావాలి కదా మరి అమౌంట్ ఏంది డిడక్ట్ అంటే లేదు బోర్డులో ఉన్నది మీ అమౌంట్ అమౌంట్ ఆ మొత్తం 22,500 వచ్చిన తర్వాత సెంటర్ అంతా మొత్తం వస్తుంది ఎందుకని కంగారు పడతావు నీ గవర్నమెంట్ ఆఫీషియల్ని ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నాను నేను నా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఏదంటే మాట్లాడేది రికార్డ్ అయిపోతుంది కాల్ అట్లా ఎట్లా అతను కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాం సో వీళ్ళు మళ్ళీ 10,000 సేమ్ ప్రాసెస్ అవుతుంది 20,000 అయిపోతాయి 20,000 పోయినప్పుడు ఇతను మళ్ళీ రిసీవ్ రావాలదా డిడక్ట్ అవుతుంటుంది ఇతను కనుక్కుంటాడు అరే నీకేం డౌట్ ఉంటే చెప్పు మా ఆఫీస్తో మాట్లాడో చెప్తా ఉంటాం అది ఆర్గ్యూ చేస్తే మా డబ్బులు పోయినా ఆ పక్కన ఆఫీస్ ఉంటాడు ఏంటా నీ ప్రాబ్లం ఉంటాడు ఆఫీషియల్ మాట్లాడతాడు ఇది 22,500 వస్తున్నాను డిడక్ట్ అరే ఆ మాత్రం తెలిదామయ్యా హోల్డ్లో ఉంటుంది ఆన్లైన్ అంటే హోల్డ్లో ఉంటుంది వస్తుంది వెంటనే ఇది రాదా వచ్చే టైం పడుతుంది 2 నిమిషాలు లాగా వస్తుందని చెప్పి మాటలు పెట్టి కట్ చేస్తారు ఇంకా ఎన్నిసార్లు అది ఆ నంబర్ రాదు అంటే తెలిసిన వాళ్ళకి ఒక మాయలాగా మనతోనే తప్పులు చేసే పరిస్థితి వస్తుంది ఇంకా 2 రకం ఎలా చూస్తున్నారంటే ఈ మధ్యనే కొన్ని సంవత్సరంలో అని చెప్పేసి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళ నంబర్ తీసుకుని వాళ్ళకు ఫోన్ చేస్తాడు మేము ఏసీ వాళ్ళు మాట్లాడుతున్నాము నువ్వు రిటైర్ ఇంకా నువ్వు చాలా ఫ్రాడ్ చేసి తెలిసింది నువ్వు రిటైర్డ్ కావాలా సార్ అంటే మాకు అమౌంట్ అంటాడు నీకు హెల్ప్ చేస్తామని చెప్తాడు ఇంకెందుకు తలకాయన పని చెప్పి నేను ఒక రోజు ఆలోచించి బాగా ఆలోచించి మళ్ళీ రేపు కాల్ చేస్తుంటాడు ఈయన మళ్ళీ ఆలోచిస్తాడు ఆలోచించి సరే మళ్ళీ ఫోన్ చేస్తేనే సరే వాడు 5 లక్షలు పెడతాడు అంత అమౌంట్ లేదు నేను తక్కువ ఇస్తాను అని చెప్పేసి బేరం ఆడి ఒక రోజు 1 లక్ష మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే ఈ ప్రాసెస్ అంతా 3-4 రోజులు జరుగుతుంది కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి చెప్పుదాము అనే ఆలోచన రాలేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు నువ్వు ఏసీబీ నీ ఉద్యోగం పోతుంది జైలుకి వెళ్తావు నువ్వు 2 సంవత్సరాల నుంచి పొదుపు చేసుకుని డబ్బు అంతా పోతావు నీ పెన్షన్ రాదనే పాటికి ఆ భయంలోనే ఉండి అంత అమౌంట్ ఇచ్చాము మళ్ళీ వాడు డబ్బులు మళ్ళీ అడిగేప్పుడు డౌట్ వచ్చి అప్పుడు పోలీసులు వస్తారు డబ్బు పోగొట్టుకుంటారు చూస్తున్నాడు సో ఆ తర్వాత మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఈ అకౌంట్లో ఈ అమౌంట్ వాడు ఒక అకౌంట్లో పడిన తర్వాత అది కూడా ఒక ఆటో డ్రైవర్ ఈ అకౌంట్ కూడా ఏదైతే పోయిందో ఆటో డ్రైవర్ వాడు బాబు ఎక్కినప్పుడు అయ్యా బాబు నాది అకౌంట్ లేదు అమౌంట్ నాది రావట్లేదు ఏటీఎం పని చేయట్లేదు నా ఫోన్పే పని చేయట్లేదు నీ అకౌంట్ ఉంటే చెప్పని చెప్పి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అది కూడా ఎలా చేశాడు ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్న ఇమ్మీడియట్గా ఇందాక మన ఎస్ఐ చెప్పాడు పెట్రోల్ బంక్ దగ్గర అతను పోయినాడు బాబు ఇంట్లో అమౌంట్ ఉండాలి మా రాజు అర్జెంట్ హాస్పిటల్ పోవాలా దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని చెప్పారు అంటే దారిలో పోయే వాళ్ళని అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసి అవసరం 500 1000 ఆశ చూపించి మోసం చేస్తున్నాడు ఇదో టైం ఒక జరుగుతుంది ఇంకోటి ఏముందంటే లాటరీ జరిగి నీకు దొరికింది అని చెప్తారు దానికి డిపాజిట్ అమౌంట్ కట్టాలని అరే 10 లక్షలు లాటరీ జరిగితే డిపాజిట్ 15,000 అది అడిగి ఉంటుందా పట్టుకొని ఇచ్చు కదా తెలియలేదు అత్యాశే మనకి ఆశే వాళ్ళు పెట్టుబడి మన దురాశే పెట్టుబడి వాడికి ఏమంటారు ఈ డిపాజిట్ అమౌంట్ కట్టాలా అని చెప్పి అలాగ మోసేస్తారు ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారు ఉద్యోగ పోర్టల్ ఉంది ఒకటి నౌకరీ .com లో దాంట్లో అప్లై అదే డేటా వాళ్ళు యాక్ చేసి
నువ్వు నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ల్యాప్టాప్ పంపిస్తున్నాము, నీ అడ్రస్ చెప్పండి. అయిన తర్వాత దానికి డిపాజిట్ కట్టాలా? ఫస్ట్ 10,000 కట్టుకోండి. మళ్ళీ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇది హై ఎండ్ ఇది ల్యాప్టాపు, ఇంకా మళ్ళీ మా మంచిది మళ్ళీ వాళ్ళకి కాబట్టి కాంపెన్సేషన్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఇంకో 10,000 కట్టండి. సో ముందు 10,000 పోయింది కాబట్టి అది పోతుంది అని చెప్పేసి మళ్ళీ 10,000 కట్టారు. ఆ తర్వాత డిస్పాచ్ చేసినామని చెప్తారు. ఆ తర్వాత దారిలో ఉండి ఇది అక్కడ డెమరేజ్ ఉంది, డెలివరీ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఒక 8,000 కట్టండి, అట్లా అట్లా 2,000, 5,000, 3,000, 8,000 చెప్పేసి ఒక 40,000 వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మన కేకే పెట్టడం జరిగింది. సో ఇట్లా రకరకాలు వస్తున్నాయి. ఇంకోటి ఏమైంది, ఒక ఆరోగ్యశ్రీ అమౌంట్ వచ్చింది. ఆరోగ్యశ్రీ అమౌంట్ వస్తూనే ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళ కాకుండా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఆరోగ్యశ్రీ అప్లై చేసుకున్నారు అమౌంట్ వచ్చిందా అంటే అవును వచ్చాను. వాళ్ళు వేరే ఫోన్పే తీసుకొని ఇట్లా ఆన్లైన్ లైన్లో ఉండే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు. మా దగ్గర ఫోన్పే లేదంటే ఇమ్మీడియట్గా డిపాజిట్ కట్టాలా, నీకు అమౌంట్ రావాలంటే కొంత అమౌంట్ బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి చెప్తారు. అది ఎవరు కూడా బ్యాలెన్స్ అని అడగరు, ఏ బ్యాంకు వాళ్ళు అడగరు. అట్లాగే ఏటీఎం రెన్యూవల్ కోసమో లేకపోతే డిపాజిట్ కోసమో ఎవరు కూడా మన పాస్వర్డ్ అడగరు, ఓటీపీ అడగరు. అట్లాగే ఈ ముసలోళ్ళు బాధిస్తుంది, వాడిపై ఏటీఎంలు డ్రా చేసి పోతారు. డ్రా చేసి పోతే అది అక్కడ వారికి రాదు సరిగా, పక్కనే కాసుకొని ఉంటాడు. ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది చెప్తారు. చెప్పిన తర్వాత ఇది రావట్లేదు నేను చేస్తానంటాడు. చేసేసి వాళ్ళు కొంత అమౌంట్ డ్రా చేసి కొంత ఇస్తారు ఫస్ట్. ఒక వీళ్ళకి సపోజ్ దాంట్లో అమౌంట్ ఉంటుంది, ఒక 5,000 డ్రా చేస్తాడు. సో వస్తాను చూడని చెప్పేస్తారు, నాకు 20,000 కావాలంటారు మళ్ళీ చేస్తానని చెప్పి నటించి చేసి అప్పటికే వాడు పాస్వర్డ్ తను నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకొని ఈ వాడికి ఎక్కడ ఇప్పుడు ఏటీఎం దగ్గర ఏడంటే పడేస్తాడు కొన్ని కార్డ్స్ పనికిరాని ఇవన్నీ. వాడు ఇప్పుడు ఎస్పెషల్లీ గుంటూరు విజయవాడ ఏరియాలో కొన్ని ఎస్బీఐ దీని దగ్గర ఎక్స్పైరీ అవన్నీ పడేస్తున్నారు, అవి తీసుకొని పెట్టుకుంటాడు. ఇవి ఆ ముసలిళ్ళకి కొన్ని కార్డు తీసుకొని పని చేయట్లేదు చెప్పేసి రిటర్న్ ఇచ్చేస్తాను. ఇచ్చేటప్పుడు ఆ వాడి కార్డు ఇద్దరు తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ కార్డుని వాళ్ళకి ఇస్తారు, అక్కడ చేసేస్తాం. నెక్స్ట్ టైం పోయి ఈ ఎవరైతే ముసలిళ్ళ కార్డు తీసుకుంటాడే ఈ కార్డు మళ్ళీ అక్కడ ఇస్తాం. అంటే వాళ్ళు కనుక్కునే లోపల మనం పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసే లోపలే వాడు వేరే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏటీఎం కార్డు వేరే వాళ్ళకి ఇయ్యద్దండి, పాస్వర్డ్ చెప్పద్దండి. ఇంకోటి ఏమైతుందంటే ఇది ఎంత మరి ఇంకో ఇంకా కొన్ని రకాల ఇబ్బంది లేడీస్ పాపం మనం కూడా వీడియో కాల్ వస్తుంది అదే అంటే బ్లాక్మెయిలింగ్ అది ఆన్ చేస్తాను ఇమ్మీడియట్ లింక్ కింద ఆన్ చేస్తాను. వీడియో కాల్ ఎవరు చేస్తున్నారు ఆన్ చేస్తే ఇమ్మీడియట్గా నూడు అంటే వస్త్రాలు లేకున్నటువంటి లేడీస్ కనబడతారు. అప్పుడు మన చేస్తే ఎవరు అసలు ఏంది వీడియో కాల్ వస్తుంది ఎవరు ఎవరిది అనే లోపలనే మనది ఒక్కడ రికార్డ్ అయిపోతుంది. మనం చూస్తాం కదా మన ఫోటో అని రికార్డ్ అవుతుంది, వాడు పేర్లు కదా రికార్డ్ చేసి నెక్స్ట్ 2-3 మినిట్స్లో మీరు వీడియో అది ప్రూఫ్ ఫిలిం అంటే నూడు వీడియో చూస్తున్నారు ఇది మేము యూట్యూబ్లో పెట్టేస్తాము, మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే మేము దాన్ని డిలీట్ చేస్తాం చెప్తారు. సో ఏమంటారు పరుగులలో పరుగుపోతుందని చెప్పేసి ఎంత అంటారు ఇమ్మీడియట్ కావాలో డబ్బులు పడ్డాను దాని వాడు అంటే వాడు ఎస్టిమేట్ చేస్తాడు నువ్వు ఎంత తొందరగా డబ్బులు నువ్వు వాడికి పే చేస్తే నువ్వు అంత భయపడుతున్నావు దానికి అనేది వాడికి దాన్ని ఎన్కాష్ చేస్తాడు. సో అమౌంట్ అట్లా బ్లాక్మెయిల్ చేస్తారు. మరి ఎలాగా చేయాలన్నప్పుడు సింపుల్గా దాంట్లో ఇందాక చెప్పిన నేరాలకన్నీ ఏవి సపోజ్ ఓటీపీ ఫ్రాడ్ అవుతుంది లేకపోతే నీకు లాటరీ తగిలిందను ఇంకా లేకపోతే ఏదో రకరకాలుగా ఫోన్ ద్వారా అమౌంట్లు